ధవళేశ్వరం ప్రధాన రహదారి పైకి కాలువల నీరు చెత్త చేరుకొని వ్యాధులు దోమలతో అవస్థలు పడుతున్నామని శ్రేయస్ టీవీ న్యూస్ ప్రతినిధితో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీరే న్యాయం చేయాలని ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డు మీదకి కుళ్ళు నీరు దుర్గంధంతో చుట్టుప్రక్కల వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నట్టు, దోమలు మరియు అనేక వ్యాధులకు ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ అధికంగా ఈ సమయంలో బ్లీచింగ్ పారిశుద్ధ్య పనులు కొనసాగించినా మరలా మామూలుగానే ఈ అపరిశుభ్రంగా మారుతుందని, ప్రతిరోజు కాలువలు తీయాలని, పక్కన ఉన్న హోటల్స్, నిత్యావసర వస్తువులు షాపులకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికారులు మా గోడు పట్టించుకొని మా ఆరోగ్యాలు కాపాడాలని అక్కడ స్థానికులు మీడియా ద్వారా అధికారులను కోరుతున్నారు. కమిషనరీ కొట్టిస్తారా కొట్టించి వెళ్ళిపోతా ఉంటారు.